వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. వంద మందిని పొట్టను పెట్టుకున్న రాబందేనా? ఒక్క గాలివానకు కొట్టుకుని చచ్చిన సామెత గుడివాడ నియోజకవర్గంలో కాలవస్తోంది. మార్పు సహజం బ్రో అనే టాక్ గుడివాడ నియోజకవర్గ ప్రజల నుండి వినిపిస్తోంది. ఈ మార్పు ఏ దిశగా అనేది చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని మార్చేంతగా అంటున్నారు. కొడాలి నాని పరిస్థితి ఎలా ఉండబోతోందో వచ్చే ఎన్నికల్లో వెల్లడవనుంది. సహజంగానే గుడివాడలో కొడాలి నాని ముద్రను ఎవరు కాదనరు. అభివృద్ధి మాట ఎలా ఉన్నా ఆయన దూకుడు సోదరుల సెటిల్మెంట్లు, పేకాట క్లబ్బులు, జూద గృహాలు వంటి వాటికి తిరుగులేకుండా పోయింది. ఇది కొడాలి అనుచరులుగా ఉన్నవారికి ఆనందం ఇవ్వచ్చు, కానీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కోరుకునే మధ్యతరగతి సాధారణ పౌరులకు మాత్రం ఇబ్బందిగానే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు వారు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేత, ఎన్ఆర్ఐ నాయకుడు, పేదల పాలిట పెన్నిధిగా, ప్రజల చేత ప్రజల వలన గుర్తింపు పొందిన వెనుకండ్ల రాము పేరు మార్మోగుతోంది. ఎటు విన్నా రాము పేరు ప్రజల్లో జోరుగా పాకిపోయింది. ఇది అంతిమంగా ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా నాకు తిరుగులేదు అని చెబుతూ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి దిగులు పట్టుకునేలా చేసింది. అందుకే ఆయన నోటి నుండి చివరి ఎన్నికలు అనే మాట వినిపించింది. నిజానికి కొడాలి అప్పుడే రిటైర్ అయ్యే వయసు కాదు, వచ్చే ఎన్నికల నాటికి తన వయసు 58 ఏళ్ళు అన్నారు. వాస్తవానికి అన్నగారు పార్టీ పెట్టే సమయానికి 62 ఏళ్ళు. అంటే దీంతో పోల్చుకుంటే అన్నగారి వీర విధేయుడు వయసు చిన్నదే. కానీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడారంటే వెనుకండ్ల ఎఫెక్ట్. కనీసం ఆ సింపతి అయినా ఈసారి గెలవాలనే టాక్టిస్. కానీ గుడివాడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తమకు అంది వచ్చిన చక్కని అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ బూతులు భరించలేం అనే మధ్యతరగతి ప్రజలు కూడా మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చేశారు కూడా. సో మొత్తానికి గుడివాడలో మార్పు ఖాయమనే మాట వినిపిస్తుండడం గమనార్హం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138.